ఈ మధ్య ఇంకొక మాట నా తరపు నుంచి చెప్పాలి. నేను మా ప్రైమరీ సభ్యత్వానికి రాజీనామా రాశాను. మా ప్రెసిడెంట్ గారు విష్ణు మంచు గారు ప్రకాష్ రాజ్ రాజీనామాని నేను స్వీకరించని అన్నారు. ఒప్పుకుంటా, నా రాజీనామాని తిరిగి తీసుకుంటా, బట్ ఆన్ వన్ కండిషన్. మై డియర్ ప్రెసిడెంట్ విష్ణు గారు, రేపు మీరు బైలాస్ మార్చి తెలుగు వాడు కాని వాడు పోటీ చేయడానికి వీలు లేదు అని మీరు మార్చకపోతే నా సదస్యత్వాన్ని నేను వాపసు తీసుకుంటా, రెసిగ్నేషన్. ఒకవేళ మారిస్తే ఓటేయడానికో గెలిపించడానికి మాత్రమే మెంబర్ అవ్వడానికి నాకు ఇష్టం లేదు. మీరు నాకు ఆ మాట ఇస్తే ప్రకాష్, లేదు, ఎవరైనా వెళ్ళొచ్చు, ఎవరైనా పోటీ పోయొచ్చు, ఇందుకు భాషా సమస్య లేదు, అవుట్ సైడర్ ఇన్సైడర్ లేదని మీరు మాట ఇస్తే నా సదస్యత్వాన్ని, నా రాజీనామాను తిరిగి తీసుకుంటా. యూ హ్యావ్ టు టెల్ మీ దట్. థ్యాంక్ యూ. బట్ దాని రెసిగ్నేషన్స్ పంపించారు. అన్యత భావించకండి, ఒక భయం వాతావరణంలో పనిచేయలేము. అండ్ మాకు ఓటేసిన వాళ్ళు ఇదేంటి ఇలా అనొచ్చు. ముందు జరగబోయేది మాకు అర్థమవుతుంది, ఇందులో ఉన్నాం కాబట్టి అన్నీ బయట చెప్పలేము. బట్ పనిచేసే వాతావరణం లేదు అని ఈ మెంబర్సు, ఇది నా డిసిజన్ కాదు. నా డిసిజన్ ఎప్పుడు ఇంతే, ఓడిజినా గెలిచినా నేను ప్రశ్నిస్తూ ఉంటా. ప్రతి మంత్ నా డార్లింగ్ విష్ణుని రిపోర్ట్ కార్డ్ అడుగుతూనే ఉంటా, చేసేవా లేదా అని. ఎందుకంటే అది నా బాధ్యత, నన్ను నమ్మారు కాబట్టి. బట్ ఈ డిసిషన్ను ఒక కలెక్టివ్, ఈ ప్యానల్ ఎప్పుడు కలిసి డిసిజన్ తీసుకున్నాం. వీళ్ళ ఆవేదన అర్థమైంది, వీళ్ళ ఒంటరితనం అర్థమైంది, వీళ్ళ అసహాయకత అర్థమైంది. మా గ్రూప్లో ఒకటి చెప్పాడు, అక్కడ ఉంటే 11 మంది ఉంటాము, చేయలేము, బయట వచ్చి వాళ్ళని చేయనిస్తే మేము 100 మంది ఉంటాం ప్రశ్నించడానికని. అది మంచి మాటే, ఒక గుడ్ అపోజిషన్ ఉండాలి, మీకు అడ్డుపడము. కానీ ఒక మాట ఇస్తా, పని చేయకపోతే మాత్రం ప్రశ్నిస్తాం. ఆ అనుమానం ఉంది, బట్ బియాండ్ దట్ డియర్ విష్ణు, యూ మే ఎక్సీడ్. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ. ఆత్మ పరమాత్మ ప్రేతాత్మ అని స్టార్ట్ చేస్తారని అలాంటి ఏ ఐడియా లేదు. మళ్ళీ చెప్తా, ఈ ఆత్మ పరమాత్మ ప్రేతాత్మ లేవు. మేము వచ్చింది మా అసోసియేషన్లో ఉన్న సమస్యల్ని చూసి దాన్ని స్పందించడానికే తప్ప అక్కడ ప్రెసిడెంట్ అవడం ఇంకొకడవని కాదు. అవ్వలేదైతే అక్కడ ఉండి వాళ్ళ కోసం పనిచేస్తాం కానీ మేమేదో 10 మంది తీసుకునే ఆత్మ పరమాత్మ ప్రేతాత్మలు స్టార్ట్ చేయము. అలాంటి ఐడియాలు మాకు లేవు. మేము ఎంత చేయగలం మాకు తెలుసండి. చిన్నపిల్లోళ్ళు ఆ దౌర్జన్యంతో పని చేయలేము. అర్థం కాదా మీకు? మళ్ళీ ఎందుకు ఇరికిస్తారు? ఇంత సాఫ్ట్గా ఇంత వినయంగా మా అసోసియేషన్ ముఖ్యం, మేము ఊరుకోం. అలాంటిది ఏదైనా జరుగుతుంటే మేము అడ్డుపడతావేమో, నచ్చకపోయిన విషయాలు చేస్తే అని. గెలిచిన వాళ్ళు ఆ బాధలు పనిచేయలేము, మీరు పనిచేయండి అని చెప్తున్నాం. మళ్ళీ ఎందుకు తీస్తారు? ఇది చాలా బాధాకరమైన, చాలా పెయిన్ఫుల్ డిసిజన్. బట్ వీ హ్యావ్ టు టేక్ దిస్ డిసిజన్ ఫర్ ద బెటర్మెంట్ ఆఫ్ మా మంచిగా ఉండాలి మనకి, అది కదా. లెట్ విష్ణు డూ ఇట్. సో వాట్, ఎందుకంటే విష్ణు గారే సెక్రటరీ నా వైపు ఉన్నారు, ట్రెజరర్ మా ఉన్నారు. మనల్ని ఎవరినో ఆపొద్దంటే అక్కడే మనకి సపరేట్నెస్ కలిసిపడింది. సో వద్దు, దాన్ని పెద్దది చేయొద్దు ప్లీజ్. నిజంగా వాట్ వీ లవ్, ఎంత ప్రేమతో వచ్చామో దానికోసమే చేస్తున్నాం. ఓకే, ఇక్కడ ఉంటాం, ప్రశ్నిస్తాం. థ్యాంక్ యూ సో మచ్.